పవన్ గారు ప్యానెల్ లో ఉన్న మీట్ లో పెట్టమని చెప్పండి. ఓల్డ్ చెప్పండి. పవన్ గారు మీకు, పవన్ గారు మీకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, ఎవరైతే విశ్లేషకులు వాళ్ళకి అందరికీ నా నమస్కారం. అదేవిధంగా సివిఆర్ న్యూస్ ప్రేక్షకులకు కూడా నా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే వైఎస్ఆర్ పార్టీకి బలము చేకూరింది కాబట్టి నాకు కావాలి టికెట్, నాకు కావాలి టికెట్ వర్గంలో పోటీ పడుతున్నారు. ఈ రోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ అయితే సీనియర్ నాయకుడు, వైఎస్ఆర్ పార్టీ అంతకుముందు కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా గతంలో నుంచి ప్రయాణించడం అందరం చూస్తున్నాం. ఈ రోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఓడిపోయినా కూడా మంత్రిని చేసి, రాజ్యసభ సభను చేసి ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా గాని విస్మరించకుండా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆయన ఏదైతే చిల్లిపోయిన వేణు గారికి, ఆయనకి ఏదో అక్కడ వివాదాస్పద జరగడం వల్ల ఈరోజు ఆయనకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేయను, నాకు లేదా నా కుమారుడికి ఇయ్యాలి, నా అనుచరులంతా ఇబ్బంది పడుతున్నారు, నా అనుచరులంతా నిరాశనిస్తూ ఉన్నారు, గత 4 సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన చెప్పడం మేము కూడా మీడియా ఛానల్లో చూడడం జరిగింది. ఈరోజు ఎక్కడ గాని జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలుపుకోవాలని, ఆ నియోజకవర్గాలు ఎవరికి గెలిచే అవకాశాలు ఉంటే వాళ్ళకే టికెట్ ఇవ్వాలని ఈరోజు ఒక స్టాండ్ తో పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఈయన సీనియర్ను లేకపోతే ఈయన అతను కూడా ఉండాడనో లేకపోతే అతను ఓడిపోతే అతనికి ఇవ్వాలనో ఇలాంటి కార్యక్రమాలు కాదు. ఈరోజు ప్రజల్లో ఉండాలి, ప్రజలతో పాటు ప్రజల మన్నలు పొందాలి, వాళ్ళకి సర్వీస్ చేసుకుంటూ ముందుకు పోయే వాళ్ళే. ఏదైతే గెలుస్తాము అని చెప్పే వస్తేనే వాళ్ళకి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. జనాల్లో అది పిల్లి సుభాష్ చంద్రబోస్ అయినా సరే, చిల్లుబోయిన వేణుగోపాల్ అయినా సరే, ఎవరికి కానీ ఇక్కడ పార్టీకి ఏదో సీనియర్ అనో లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అనో లేదా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు రికమెండేషన్ ఇవన్నీ కాదు, పదే పదే కూడా ఏదైతే గడప గడప ప్రోగ్రామ్ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ప్రజల్లో ఉండాలి, ప్రజల మన్నలు పొందాలి, ప్రజలకు సేవ చేసుకోవాలి, ఎవరైతే సంక్షేమం రాలేదో ఆ సంక్షేమం వచ్చే విధంగా చేయాలి, అలాంటి వాళ్ళకే నేను పదే పదే టికెట్ ఇస్తానే కానీ ఎక్కడ కానీ అక్కడ వాళ్ళు గెలుస్తారు అనే గెలవరు అనే నమ్మకం నాకు వస్తే ఖచ్చితంగా అది నా బంధువు అయినా కూడా నేను టికెట్ ఇవ్వను. మళ్ళీ నన్ను గురించి మీరు బాధపడితే నేను ఏమి చేయలేను. మీరు ప్రజల్లో ఉండండి, ప్రజల మన్నలు పొందండి, సంక్షేమం వచ్చేటట్టు రాని వారు వచ్చేటట్టుగా చేయండి పదే పదే చెప్తున్నాడు. ఈ రోజు వీళ్ళకి ఏదైతే పార్టీలో చేసిన త్యాగానికి జగన్మోహన్ రెడ్డి ఉండేదానికి ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ వస్తున్నారు. అందుకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఒకసారి నాకు న్యాయం చేయలేదు అని చెప్పడం, మంత్రి ఓడిపోయినా కూడా రాజ్యసభ ఇవ్వడము, మంత్రులు ఇవ్వడము, ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అదేవిధంగా చెల్లిపోయిన వేణుగోపాల్ మళ్ళీ వచ్చినా కూడా ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వడము, ఆయనకి గెలవడము, ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కానీ పార్టీకి ప్రభుత్వానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళక మాత్రమే టికెట్ ఇవ్వడం జరుగుతుంది, మిగతా ఎవరు గాని అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని పదే పదే గడప గడప ప్రోగ్రామ్ లో మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది పవన్ గారు. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఉండి సేవ చేయాలి, చేస్తేనే టికెట్లు ఇస్తామని చెప్పారు. మరి రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ని శాసనమండలి ద్వారా మీరే చెప్పారు గౌరవించుకున్నాము, ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి, నాన్నగారికి స్నేహితుడు కాబట్టి, గెలవకపోయినా సరే ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాము, అలాగే ముందు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని కూడా చేశాము అన్నారు. ప్రజల్లో తిరిగేదానికి ఆయన రాజ్యసభ చేసి ఢిల్లీ పంపించడం ఎందుకు, ఇక్కడేమో అధికారాలన్నీ వీళ్ళకి ఉండడం ఎందుకు, ఆయనకి హోల్డ్ ఉన్నటువంటి రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తీసుకెళ్లి మండపేటలో పెట్టడం ఎందుకు, రామచంద్రాపురం తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? పవన్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షులు, ఆయన ఎంతసేపు పార్టీ గెలవాలి, ప్రజల్లో మన్నలు పొందాలి, కార్యకర్తలకి న్యాయం చేయాలి, అదే విధంగా ఎవరైతే ఆయన నమ్ముతూ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉంటారే గాని, ఈరోజు ఏదో తన తండ్రితో ఉన్నాను, తనతో ఉన్నాడు అని చెప్పేసి ప్రజల్లో లేని వ్యక్తులను లేకపోతే ప్రజలకు సేవ చేసుకోవాలను లేకపోతే వాళ్ళ గెలిచే పరిస్థితి లేనప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఆ టికెట్ పోగొట్టుకునే పరిస్థితులు లేదు. ఈరోజు ప్రభుత్వం అనేది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా తన నమ్ముకున్న వాళ్ళకి కానీ
తన సహచరులకు గాని తన బంధువర్గానికి గాని ఎవరికైనా న్యాయం చెబుతాడు. అసలు గవర్నమెంటే రాకపోతే వీళ్ళకంతా రాని గెలవని వాళ్ళకంతా టికెట్లు ఇచ్చేసి మళ్ళీ ఏ విధంగా న్యాయం చేయగలుగుతాడు? ముందు గవర్నమెంట్ రావాలనేది ముఖ్య కారణం, అదే ప్రాధాన్యత. ఈ ప్రభుత్వం వస్తే మనం ఎవరికైనా న్యాయం చేయగలుగుతాం. ఎవరు మా పార్టీని నమ్ముకున్నానో లేకపోతే గెలవలేని, ఇప్పుడు పిల్లి ఎగ్జాంపుల్ కి ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే పార్టీని నమ్ముకున్నాడు, అతనికి ఇచ్చే టికెట్ గెలవదు, అలాంటి వ్యక్తికి ఇచ్చే ప్రభుత్వం పార్టీ ఇబ్బంది పడద్దా? గెలిచే వ్యక్తికి టికెట్ ఇస్తారు, ఎవరైతే పార్టీని నమ్ముకునే వ్యక్తికి ఆ గెలవలేనప్పుడు కూడా ఆయనకి ఇంకో విధంగా న్యాయం చేయడం జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ. ఈ రోజు నేను ఇస్తాను నేను ఇస్తాను నేను ఇస్తాను చంద్రబాబు నాయుడు లాగా లాస్ట్ మినిట్ వరకు లాక్డౌన్ నుంచి ఇద్దరికి సగం సగం టికెట్ చేసి వీరిద్దరు కొట్టుకొని చావాలని చెప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, నేను ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను, పార్టీ మీకు గెలుస్తామని మాకు సర్వేలు వస్తేనే నాకు రిపోర్ట్ వస్తేనే నేను మీకు టికెట్ ఇస్తాను, మీరు గెలవడం రాకపోతే నేను ఖచ్చితంగా ఇవ్వను, మీకు వేరే చోట ప్రాధాన్యత కల్పిస్తాను, పార్టీకి బాగా పనిచేయాలి, కష్టపడి గెలిపించాలి ఈ వ్యక్తిని అని చెప్పి పదే పదే చెప్తున్నారు. రైట్. ఇక సంతోష్ గారు, మాజీ జడ్పీ చైర్మన్, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అనుచరులు. సంతోష్ గారు నమస్కారం.